అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ మాట. అమ్మ మాట ఎప్పుడు చెప్పినా అనకుండా వినాలన్నమాట. ఎందుకంటే అమ్మ చెప్పే మాట మనకి మంచి దారిని చూపిస్తుంది, అలాగే కంటికి రెప్పల మనని రక్షిస్తుంది. అయితే ఇవాళ సరస్వతి అమ్మవారి రూపంగా మీకు సెలబ్రిటీని పరిచయం చేయబోతున్నాను. సరస్వతి దేవి అనగానే అందరికీ చదువు మాత్రమే గుర్తొస్తుంది, కానీ చదువు ఒకటేనా? వివేకం, బుద్ధి, జ్ఞానం అన్నీ ఏదైనా కళలు ఇలా తీసుకుంటే సరస్వతి అమ్మవారికి చెందుతాయి. అయితే ఈ సెలబ్రిటీని మీకు పరిచయం చేసే ముందు ఈ సెలబ్రిటీ నాలుక మీదే అమ్మవారు తాండవిస్తుందా అనిపిస్తుంది. చక్కటి మాట, చక్కటి గాత్రం, అలాగే బోల్డ్ అన్ని పాటల్ని మనకు అందించారు. మ్యూజిక్ డైరెక్టర్గా ఎన్నో పాటల్ని అందించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం, గుర్తింపు సంపాదించుకున్నారు. ఎలాంటి రికమెండేషన్స్ లేకుండా స్వయం శక్తితో ఆవిడ పైకొచ్చారు. నిజంగా చూస్తే ఎంత మంచి గాత్రం, ఎంత మంచి మాట, ఎన్ని మంచి పాటలు, అసలు చెప్తూ పోతే ఇలా ఇంట్రోనే చాలా పెద్దగా అయిపోతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా అమ్మ మాటగా ఇవాళ ఆ సెలబ్రిటీ తన మనసులో మాటల్ని పంచుకోవడానికి ఇక్కడ ప్రణతి మనసు పలికేలా ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దాం. నమస్తే శ్రీలేఖ గారు. నమస్తే. సో సరస్వతి దేవి అంటే ఒక చదువే కాదు, వివేకం, విద్య, జ్ఞానం, ఏదైనా తెలివితేటలన్నిటికీ మనం సరస్వతి అమ్మవారిని కొలుస్తాం. కానీ మీలాంటి సింగర్స్ ని చూసినప్పుడు ఆ నాలుక మీదే సరస్వతీదేవి తాండవం ఆడుతుందా అని అనిపిస్తుంది. అండ్ మీరు ఇన్ని పాటలు చేశారు, నాకు చాలా ఇష్టం, మంచు కొండలున్న చంద్రమ, కంటేనే అమ్మ అని, యు నేమ్ ఇట్, చాలా ఉన్నాయి అలాంటివి. బట్ నాకు నటన, ఆ పాట మీరు పాడుతుంటే నాకు గూస్ బంప్స్ వస్తాయి. నేను పొద్దున వస్తూ కూడా పాట వినేసి వచ్చాను. సో మా ప్రేక్షకుల కోసం ఆ పాటతో మనం ఇవాళ మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ష్యూర్ అండి. నటన పాట నాకు చాలా మైలేజ్ తెచ్చిపెట్టిన పాట అది. సో ఆ మూవీలో ఒక పాట నేను చేశాను. సో ఆ మూవీకి యాక్చువల్గా నేను మ్యూజిక్ రైటర్ కాదు. సో ఆ పాట రాసిన తర్వాత లిరిక్ రైటర్ దీనికి అంటే ఒక అక్షరం కూడా మార్చుకోదు. సో దీన్ని కంపోజ్ చేయాలి ఎవరా అంటే, సో భారతీబాబు గారికి నేను బాగా ఆయనకి ఎక్కువ వర్క్ చేశాను. సో తీసుకొచ్చి ఆయన లిరిక్ ముందర పెట్టగానే 2 మినిట్స్లో అది కంపోజింగ్ అయిపోయింది. నాకు ఇప్పటికీ పాటలు యాక్చువల్గా శివుడు పాట అనుకుంటారు కానీ, బట్ జీవితంలో మన ప్రతి ఒక్కళ్ళ జీవితంలో జరిగే ఒక సత్యం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సందర్భంలో నచ్చో నచ్చుకో నటించాల్సిందే. సో నటనే అంటే నటనే జీవితం కింద అయిపోకూడదు, ఎప్పుడైనా నటించవచ్చు. సో అది కాన్సెప్ట్ అది. ష్యూర్ అండి. ఘటనా ఘటన సంఘటని బ్రతుకై సాగే జీవనం ఒక నటన, జన్మం గమనం గమ్యం మధ్యన ఈశుడు ఆడే నటన, పుట్టుకతోనే బంధాలన్నీ ఏర్పడమే కదా ఒక నటన, పెరిగే కొద్దీ ఒక్కో బంధం వేర్పడిపోవడం ఒక నటన, జన్మించడమే ఒక నటన, జగన్నాటకం ఒక నటన, జనుల కోసమే జన నటన, జరిగేదంతా నటన. ఘటనా ఘటన సంఘటన బ్రతుకై సాగే జీవనం ఒక నటన, జన్మం గమనం గమ్యం మధ్యన ఈశుడు ఆడే ఈ నటన. అది ఆ పుట్టుకతోనే బంధాలన్నీ ఏర్పడిపోవడం ఒక నటన, పెరిగే కొద్ది ఒక్కో బంధం వేర్పడిపోవడం ఒక నటన. సో మంచి ప్రతిదీ కూడా భగవంతుడు ఆడించే నటన అంతే. అంతే కదండి, జీవితం మొదలు నుంచి చివరి దాకా ఎన్నో ఉంటాయి, ఎన్నో ఫేజెస్ ఉంటాయి. నటిస్తూ ఉంటాము, జీవిస్తూ ఉంటాము, జీవిస్తూ ఉంటాము. కానీ చాలా చాలా బాగుంది నిజంగా ఈ పాట. మీకు బాగా మైలేజ్ బాగా మైలేజ్ పెట్టింది అంటే కొన్ని కాంపిటీషన్స్ లో గానీ అలాగే డాన్స్ ప్రోగ్రామ్స్ లో గానీ కదా. సో బాగా అసలు కానీ మీరు మైలేజ్ తెచ్చిపెట్టింది. కానీ మీరు ఇలాంటి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు, అసలు మీకు పాడడమే రాదన్నట్టుగా గొంతు చాలా లోగా ఉంటుంది, మీరే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విన్నాను.
విమర్శలు అంటే ఎవరు అనలేదు నన్ను, ఒకళ్ళే అన్నారు అది బాలుగారు మాత్రమే. బాలుగారు అంటే అదే గొంతు రాదు ఇంత, బికాస్ అది కరెక్టే లేండి. ఎందుకంటే ఆ చిన్నప్పుడు అసలు గర్ధం స్వరం కింద ఉండేదంటే ఎవరు వినలేకపోయేవారు. మా ఇంట్లో వాళ్ళు చెప్పుకోలేకపోయారు, మా బాలుగారు బయటికి చెప్పారు, అంతే తేడా. కానీ అంటే ఆయన ఒక్కళ్ళే అన్నా, ఆయన ఈ పాట విన్నాక మీకు ఇచ్చారా కాంప్లిమెంట్? ఈ పాట కాదండి, అసలు ఆయన అన్న ఆయనతోనే ఫస్ట్ డ్యూయట్ పాడారు కదా ఆయనకిద్దరిలో. సో అప్పుడే ఆయన కాకి కోకిల ఎప్పుడైందని ఒక బిరుదు ఇచ్చేసారు చాలా జీవితానికి. సో యాక్చువల్గా ఇప్పుడు మనం మాట్లాడుతుంది అమ్మ గురించి అండి. అమ్మ మాట అనేదే కాన్సెప్ట్. అంటే జీవితంలో మన పుట్టుక ఫస్ట్ మనం ఇలా అమ్మ అందుకున్నాక మొదటి ముద్దు నుంచే మన అంటే కడుపులో పడ్డ క్షణం నుంచే అమ్మతనం అనేది మొదలవుతుంది, జాగ్రత్త అనేది మొదలవుతుంది. సో మీ మదర్ తో మీ అనుబంధం ఎలా ఉండేది ఫస్ట్, అది అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మీ చిన్నతనం. బేసిక్గా నేను చిన్నప్పుడు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాన్నగారు అండర్లోనే ఎక్కువ పెరిగానండి. అమ్మ ప్రేమ, అమ్మ చూపించేవి అన్నీ కూడా చాలా దూరం నేను, బికాస్ అలా పెంచారు నాన్నగారు. నాన్నగారు మా ఇంట్లో నేను అంటే కిరణనే పెద్ద, 30 మంది పిల్లల్లో నేను అందరికంటే చిన్న, సో లాస్ట్ నేను. సో ఈ 30 మంది 29 మంది పిల్లల్ని ఒకలా పెంచారు, నన్ను మాత్రం ఒకలా పెంచారు నాన్నగారు. ఇప్పుడు కిరణ్ గారు నాన్నగారు, మా నాన్నగారు రాజమౌళి అన్న నాన్నగారు, వీళ్ళందరూ కూడా ఓన్ బ్రదర్స్. సో మేము ఫస్ట్ కజిన్స్ అన్నమాట. సో నన్ను ఎందుకు అలా పెంచారంటే అసలు చిన్నప్పటి నుంచి ఒక స్పిరిచువల్ వే, షీఈస్ గోయింగ్ టు బి సంథింగ్ అని. మా నాన్నగారు చాలా స్పిరిచువల్ అండి. సో మిమ్మల్ని ఎలా చూస్తే స్కానింగ్ అయిపోతుంది, అసలు ఏమైనా చెప్పేస్తారు. బట్ నాన్నగారికి మళ్ళీ ఈ నక్షత్రాలు జాతకాలు ఏమీ తెలియదు, బట్ ఒక స్క్రీన్ సినిమా చూసినట్టే వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్, యువర్ మీ పాస్ట్ ఏంటి అన్నది అన్నీ చెప్పేస్తారు. సో అలాగే నేను పుట్టగానే నాన్నగారికి షీఈస్ గోయింగ్ టు బి సంథింగ్. సో అందరు పిల్లల్లాగా చదివించి ఆడుకుని అలా కాదు, చాలా స్పిరిచువల్గా పెరగాలి. నేను చిన్నప్పుడు నాకు 12 ఏళ్ళు వచ్చే వరకు ఉప్పు కారం తెలియదు, ఈవెన్ స్వీట్ కూడా నాకు తెలియదు. చిన్నప్పుడు నాకు 6-7 ఏళ్ళు వచ్చే వరకు తులసాకులు తినే బతికాను, తులసాకులే నా ఆహారం. సో ప్రతి మంగళవారం శుక్రవారం పౌర్ణమి అమావాస్య వచ్చిందంటే నా 12-13 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఉపవాసం మౌనం ఉండాల్సిందే. నువ్వు 1 కోటి రూపాయలు నో మాట్లాడడం లేదు, సినిమాను వదిలేసుకో అంతే, షుడ్ నాట్ టాక్. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే పాటగానే మాట్లాడా. లేదా రామనాయుడు గారు ఆయన కోపం వచ్చేసేది మంగళవారం శుక్రవారం, ఏంటి మౌనాలు ఏంటి, నేను ఏదడితో అంటది ఏంటి, ఏంటండి ఇది అని చెప్పేసి మా చిన్నాన్నగారిని ఆయన కోప్పడేవారు. ఎలా కమ్యూనికేట్ చేయాలి, నేను మాట్లాడితే మౌనవ్రతం అంటారు, ఉపవాసం అంటారు. పిల్ల ఎంత ఉంది అసలు. అసలు స్టార్టింగ్ ఫస్ట్ సినిమా అయితే బక్కగా ఉండేదాన్ని, విజయన్ ప్రసాద్ గారిని అమ్మాయికి సినిమా ఇమ్మంటున్నారు, బక్కగా ఉంది, గట్టిగా కొట్టగలదో లేదో అట్ట ఆయన ఫీలింగ్ అనమాట, నేనే కొట్టేసిన డ్రమ్స్. సో అంత సన్నగా ఉండేదాన్ని. సో అప్పటి నుంచి నాన్నగారు చిన్న విసులుబాటు ఏమి ఇచ్చారంటే, ఒకవేళ మాట్లాడదలుచుకుంటే పాట రూపంలోనే మాట్లాడు, ఏదైనా అడిగితే లేదండి ఇవాళ నేను రాలేనండి, బడ్జెట్ దీనికి 1,50,000 అవుతుందండి, దీనికి మీకు ఓకేనండి, ఇలా ఇలాగే మాట్లాడేదండి. బికాస్ దట్ షుడ్ బి సంగీతంలో మాట్లాడితే ఓకే, అది మాట కాదు పాట కింద అవుతుంది. సో ఇలా నన్ను పెంచారు కాబట్టి అమ్మ ఈ రెగ్యులర్గా పెరిగే వాతావరణం, స్కూలు, స్కూల్ వచ్చి LKG అయిపోయింది ఫినిష్. సో పిల్లలతో ఆడుకోవడం నో నథింగ్. సో ఆడుకోవడం అంటే నా కీబోర్డే, అదే బొమ్మ నాకు, పాటే జీవితం, మ్యూజికే జీవితం అండ్ స్పిరిచువల్. సో ఇప్పుడు ఏమైనా రిగ్రెట్ ఉందా అండి, అంటే నేను ఇవన్నీ మిస్ అయ్యానని ఎప్పుడైనా అనిపించలేదు అంటే అనిపించనంతగా పెంచారు. సరే, అయితే మీకు అమ్మతో అనుబంధం లేదు అంటారు, ఇప్పుడు మీకు బాబు 6 ఏళ్ళు. సో మీరు మీ బాబుతో ఎలా ఉంటారు? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎదిగిన తర్వాత సో కెరీర్ స్ట్రాంగ్ అయిపోయింది కదా. సో అంటే ఫస్ట్ నుంచి యాక్చువల్గా పిల్లల వల్ల నా కెరీర్ ఎప్పుడు కూడా బ్రేక్ రాకూడదు అని నేను యాక్చువల్గా ఇంత టైం తీసుకుంది. పెళ్ళైన 17 ఏళ్ళకి పుట్టాడు. సో ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ద కిడ్స్. కిడ్స్ అంటారా వాళ్ళు వస్తారు పోతారు, బట్ కెరీర్ నాకు అదే ప్రాణం, అదే ప్రపంచం. బట్ వాడు ఎప్పుడైతే ఫస్ట్ పుట్టి నాకు C-section అనమాట తీసుకొచ్చి బాబు పుట్టాడు. యాక్చువల్గా మీకు చెప్పాలంటే నా C-section జరుగుతున్న సేపు నేను పాడుతూనే ఉన్నాను, ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా ఇన్ ది వరల్డ్.
నేను అమ్మవారి పాటలు ఇష్టం వచ్చినట్టు నా పాటలు పాడుకుంటూనే ఉన్నాను. సి సెక్షన్ జరుగుతూనే ఉంది, అసలు ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూనే సిజర్ ఎంజాయ్ చేశారు. బాబు పుట్టింది అని చెప్పింది కానీ అది కూడా నాకు వినపడట్లేదు. ఐఎమ్ కీపింగ్ ఆన్ పాడుతున్నా. సో దగ్గరికి ఎలా తీసుకొచ్చారు, వాడు చిన్న స్మైల్ ఇచ్చాడు. ఆ స్మైల్తో అసలు మొత్తం పుట్టగానే స్మైల్ ఇచ్చాడు. సో తర్వాత ఏమైందంటే మళ్ళీ ఇప్పుడు నేను ఎలాగా మా నాన్నగారి అండర్లో ఉన్నాను అలా వాళ్ళ నాన్న అండర్లో పెట్టేస్తాను వాడిని పుట్టిన దగ్గర నుంచి. బికాజ్ మిస్ అయితే వాడు బెంగ పెట్టుకోవడం, నేను బెంగ పెట్టుకోవడం ఇలాంటివన్నీ ఉండకూడదు. నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు ఏంటంటే ఎంత అటాచ్మెంట్ ఉంటుందో అంత డిటాచ్మెంట్ ఉండాలి లైఫ్ లో. అది ఎవరితోటైనా కష్టం అండి కదా, నేర్పేశారు నాన్నగారు. మనము బంధాలన్నీ ఒకసారి కొంతమందికి అసలు మనం డిటాచ్ అవుతే మనం ఉండలేము. ఆ ఉండలేనితనంలో మనుషులు ఎంత కోల్పోతున్నారో, ఎంత బాధపడుతున్నారో, దానివల్ల లైఫ్ స్పాయిల్ అయిపోతాయి చాలా విషయాలు. యా చాలా విషయాలు, డైలీ రొటీన్ కూడా చాలా స్పాయిల్ అవుతుంది. అంటే మీరు అందరి బాగుంది, అటాచ్మెంట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం డిటాచ్మెంట్ ఉండాలి. అదే నేను నా కొడుకు అలవాటు చేశాను. సో నేను ఉన్నంతసేపు వాడితో స్పెండ్ చేస్తాను, వాడు నాతో స్పెండ్ చేస్తాను. లేకపోతే ఓహో అమ్మ ఇంకా బయటకు వెళ్ళిందంటే రికార్డింగ్ వెళ్తే నైట్ ఎప్పుడు వస్తుంది, ఊరు వెళ్ళిందంటే వారం 10 రోజులు రాదు ఫిక్స్. సో వాడికి హ్యాపీ, మనకి హ్యాపీ. లేకపోతే పిల్లలకి ఏమవుతుంది, జ్వరం వచ్చేస్తుంది, బెంగ పెట్టేసుకుంటారు. సో అలా అనమాట. సో వాళ్ళ మీతో ఉన్నా కూడా మీ బాబుని చూస్తూ ఉన్నప్పుడు మీకు ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులకి ఒకటి ఉంటది, పుత్రోత్సాహం అనేది. అంటే పుట్టినప్పుడు ఉండదేమో కానీ ఎదుగుతూ ఉంటే వాడు ముందు ముందు మాటలు చెప్తూ మాటలు చెప్తూ ఉండే అవన్నీ చూసినప్పుడు అమ్మగా మీకు ఏమనిపిస్తుంది? అంతే కదండి, ఇప్పుడు ఒక అమ్మాయికి ఎంత ఐశ్వర్యం ఉన్నా లేకపోతే ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నా అమ్మతనం అనేది ఒక ఫుల్ఫిల్నెస్. సో అమ్మయ్య నాకు 17 ఏళ్ళ తర్వాత ఒక బాబు పుట్టాడు. సో నవ్ ఐఎమ్ కంప్లీట్ ఉమెన్ అన్న ఫీలింగ్ వస్తుంటుంది ఎప్పుడు కూడా. సో వాడి మాటలు చూస్తుంటే, వాడి తెలివితేటలు చూస్తుంటే అసలు నాకేనా వీడు పుట్టాడు, అసలు ఎంత తెలివితేటలు, ఎంత క్యూట్గా మాట్లాడినాడు. సో లైక్ వాడు బాగుంటే చాలు. అయితే మీరు చిన్నతనం నుంచి పాటల్లోనే పెరిగారు, పాటల్లోనే ఉన్నారు కదా. మీరు చెప్పారు స్పిరిచువల్ వేలో పెంచారు. నేను ఫస్ట్ అదే అడుగుదాం అనుకున్నాను. అంటే కడుపులో ఉన్నప్పుడు కూడా నేను సౌందర్య లహరి చదువుకోవడం బయటికి పంపించకపోవడం ఇప్పటికీ కూడా, ఎస్పెషల్లీ సినిమా ఫీల్డ్ అంటే తప్పు, నైట్ ఒంటరిగా వెళ్ళడం అంటే తప్పు, ఫ్రెండ్స్తో వెళ్ళడం అంటే తప్పు, లేకపోతే పబ్కి వెళ్ళడం అంటే అన్ని తప్పులే. అమ్మాయి అయితే అన్ని తప్పులే, అబ్బాయి అయితే అన్ని రైటే. సో అది నాన్నగారు నాకు అలా చేయలేదు. అమ్మాయి నాన్నగారు లేరండి, ఫ్రెండ్ షేర్ చేసుకోవచ్చు. అది మీకు బ్లెస్సింగ్, చాలా బ్లెస్సింగ్. ఏమైనా చెప్పొచ్చు, ఏమైనా షేర్ చేసుకోవచ్చు. మీరు నేను ఈ సందర్భంలో ఒకటి చెప్తానండి, నేను ఇక్కడ నుంచి వర్క్ చేసి వెళ్ళిన తర్వాత యుఎస్ లో మీడియా నుంచి వచ్చానంటే ఆ గ్రూప్ లో ఉన్నప్పుడు ఒక ఇద్దరు పక్కకి వెళ్ళిపోయారండి. సో ఇన్సల్ట్ అంటే మీడియా అనగానే వాళ్ళకి ఏదో ఒక తెలియని. సో అలా ఉండి ఆడవాళ్ళు ఇటు వెళ్ళొద్దు, చాలా మంది టాలెంట్ ఉంటే ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటారు ఆడవాళ్ళు. సో మీరు ఒక వర్కింగ్ ఉమెన్ గా ఉంటూ ఇంత సాధించి ఇంత బిజీ లైఫ్ లో కూడా మీరు యూఆర్ మేనేజింగ్ యువర్ హోమ్ అండ్ యూఆర్ మేనేజింగ్ యువర్ కెరియర్ అన్ని సక్రమంగా చూసుకుంటున్నారు. సో చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు కానీ ఎక్కడో ఏదో బెరుకు వల్ల మేము చేయగలమా లేదా వాళ్ళకి అవకాశం లేక ఆగిపోతూ ఉంటారు. అలాంటి ఆడవాళ్ళకి ఇలాంటి అంటే సాధించాక, ఇప్పుడు మనం మామూలుగా ఏం సాధించకుండా ఎన్నైనా చెప్తే అది ఉండదండి, కానీ ఏదో ఒకటి సాధించి చెప్పే వాళ్ళ విలువ వేరుంటుంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అయ్యో నేనేమి చెప్పే అంత స్థాయిలో లేను, బట్ మీరు అన్నట్టుగా పెద్దగా ఏం సాధించలేదు, ఇంకా సాధించాల్సి చాలా ఉంది. బట్ నా వరకు ఏంటంటే బేసిక్ గా నేను అంటే మేబీ ఒకటండి, ఎప్పుడు కూడా పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్ అనేది పెంచే పెంపకం ద్వారా ఉంటుంది. నెక్స్ట్ స్కూల్ టీచర్స్ సో చాలా ఇంపార్టెంట్. సో నాన్నగారు నన్ను ఎలా పెంచారని, ఏదైనా సరే దూకే ట్రై చేసి తర్వాత రాదు అంటే వదిలేసే, ఫస్ట్ ట్రై అనేది ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక అమ్మాయి ఉన్న సంగతి మర్చిపోయావు, టెక్నీషియన్ దట్స్ ఆల్. నన్ను చాలామంది అడుగుతున్నాను మీరు లేడీ ఏంటి, టెక్నీషియన్కి జెంట్స్ ఏంటి, లేడీ ఏంటి, ఐ మీన్ టెక్నీషియన్ చీఫ్ టెక్నీషియన్ దట్స్ ఆల్. ఇప్పుడు నాకు అర్ధరాత్రి 2 ఫోన్ వచ్చినా నేను హ్యాపీగా నేను బయటకు వెళ్తున్నాను, లేచి వెళ్ళిపోతాను. వర్క్ వర్కే, నాకు వర్క్ వస్తే అసలు తన మన అని కూడా చూడను.
మా వర్క్ నేను ఫస్టే చెప్పేసాను, వర్క్ విషయంలో ఏమన్నా నాకు తేడా వస్తే అసలు అమ్మ లేదు, నాన్న లేదు, మొగుడు లేదు, పిల్లలు లేదు, స్పేర్ చేయను అసలు. అసలు ఆ విషయంలో మాత్రం నాకు అడ్డు రావద్దు. ఆట ప్రాణం మీకు తెలుసు, సినిమా ప్రాణం అంతే, మీ మాటలో సినిమా ప్రాణం అంతే. సో అలాగే ప్రతి ఒక్కళ్ళు ఉండాలి కానీ ఉండలేరు. ఇంకొకటి ఏంటంటే నా ప్లస్ మా నాన్నగారు నాకు ఎంత ప్లస్, మా హస్బెండ్ కూడా నాకు అంతే ప్లస్. ఇప్పుడు కుదరదు అంటే చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు అటు ఉండలేక ఇటు ఉండలేక మధ్యలో సతమతం అయిపోతాం కదండి, అలాంటి ఆడవాళ్ళు ఎంతో మంది కదా, చాలా మంది. సో ఫస్ట్ మీకు అదృష్టం అనేది తోడవ్వాలి, తోడైన తర్వాత మీ ప్రయత్నం. సో ఎప్పుడు కూడా ఇచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి, మిస్యూజ్ చేయొద్దు. ఫ్రీడమ్ ఇచ్చారు కదండి, ఇప్పుడు ఫ్రీడమ్ ఇస్తున్నారు పిల్లలకి, ఏం చేస్తున్నారు వాళ్ళు? కెరీర్ కాకుండా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మిస్యూజ్ చేస్తే కరెక్ట్, మిస్యూజ్. అండ్ మీ చుట్టూ ఉండే సర్కిల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది మంచి సర్కిల్ అయితే మంచిగా వెళ్తుంది. సో సర్కిల్ మంచిదా కాదా అని ఒక్కసారి చూసుకుని వెళ్ళండి. అండ్ ఏదైనా కానీ ప్రయత్నం చేయండి. దట్స్ ఆల్. నేను అదొకటే చెప్పాలి, ఫలితం అది ఓటమైనా నేర్చుకుంటాము, గెలుపు అయితే. ఏమో ఫలితం వచ్చిన తర్వాత వద్దన్న మీ హస్బెండ్ లేకపోతే వద్దన్న మీ అమ్మ నాన్నగారులే ఏమో ఇంత ఇంత పైకి వస్తుంది, ఎంకరేజ్ చేయొచ్చు. అది మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. అసలు మా మా మదర్కి నేను మీడియాలో ఉండడం కానీ అసలు నేను వీడియోస్ చేయడం కానీ అసలు ఏ సేమిరా అండి. కానీ ఇప్పుడు మాత్రం అందరూ మెచ్చుకుంటూ ఉంటే తను వాళ్ళకి ఆటోమేటిక్ గా వస్తుంది ఇంట్రెస్ట్. నలుగురు రికగ్నైజ్ చేస్తున్నారంటే మా అమ్మ చాలా ఇదన్నమాట అని. సో అది అది ట్రై చేయండి అంట. ఇప్పుడు మీరు రాజమౌళి గారు, కేరవాణి గారు, వన్ మోర్ థింగ్, నేను రాజమౌళి గారి సిస్టర్, కేరవాణి గారి సిస్టర్ అని నేను ఏనాడు ఎక్స్పోజ్ చేసుకోలేదు, ఇష్టపడను కూడా. చాలా తక్కువ ఇండివిజువాలిటీ నాకు ఉంటుంది, చెప్తాను చెప్తాను. కానీ ఏంటది చెట్టు కాయలు పేరు చెప్పి ఎప్పుడు నేను అమ్ముకొని ఎప్పుడు నేను చేయలేదు, ఏదో అంటారు కదా. సో ఆ సామెత లాగా హీస్ మై బ్రదర్స్, హీస్ మై లవ్లీ బ్రదర్స్ అంతవరకే. సో వాళ్ళ సిస్టర్గా నాకు అవకాశం ఇవ్వండి, వాళ్ళ సిస్టర్ని కాబట్టి నేను ఏనాడు వాళ్ళ పేరు నేను ఎక్కడ కూడా మీ టాలెంట్ మాత్రం ఎందుకంటే బికాజ్ వాడుకుంటే అది ఎన్నాళ్ళు ఉంటుందండి, ఇవాళ ఉంటుంది రేపు ఉంటుంది, మీ టాలెంట్. అయితే దేశం అంతా గర్వించదగ్గ మూమెంట్ మీ ఇంట్లోనే జరిగింది ఫస్ట్, అంటే కిరవాణి గారి సంగీతం, రాజమౌళి గారి దర్శకత్వం. మేమందరం అంటే నాకు ఒక స్టేజ్ వచ్చాక ఇంక మనకే ఆస్కార్ అనేది నా మనసుకు అనిపించింది. మీకు అసలు ఆ టైంలో ఎలా ఉండింది, మీ ఫీలింగ్స్ ఏంటి? నేను కూడా ఆ టైంలో ఒక సిస్టర్ గా మర్చిపోయి ఒక ఆడియన్ గా నేను వెయిట్ చేశాను. అసలు టిక్కు 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 టిక్కుని కొట్టుకునేది అనమాట, అసలు టైం అయిపోతుంది, ఆస్కార్ వస్తుందని తెలుసు కంపల్సరీ అనిపించింది. ఎప్పుడైతే గోల్డెన్ గ్లోబ్ వచ్చేసిందో ఆస్కార్ వచ్చి తీరాలి. సో అలాంటి సాంగ్ అలాంటి పిక్చరేషన్ వాట్ ఎవర్, సో అన్నీ కలిసి వచ్చేసినాయి. బట్ ఆస్కార్ వచ్చింది, బట్ ద ఫస్ట్ నేను ఎక్కడికి నా 25 ఇయర్స్ వరల్డ్ టూర్ చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆస్కార్ సిస్టర్ అంటూ మొదలు పెట్టారు. నెక్స్ట్ అది అడగబోతున్నాను, 25 ఏళ్ళ మీ ప్రయాణం, దీర్ఘ ప్రయాణం, చిన్న వయసులో స్టార్ట్ చేశారు కాబట్టి 25 ఏళ్ళు అనగానే మనం మీ వయసుని చిన్న వయసులో మొదలు పెట్టారు, చాలా చిన్న వయసులో మొదలు పెట్టి ఎవరు సాధించలేనంత, నిజం చెప్పాలంటే మ్యూజిషియన్ గా మీరు సాధించిన ఘనత మామూలుది కాదు. మీరు చేస్తున్న మ్యూజిక్, అసలు కొన్ని పాటలు వింటనే అదే చెప్తున్నాను కదా, ఒక తెలియని లోపల నుంచి ఒక ఫీల్ వస్తుంది మీరు చేసిన పాటలు. చాలా తక్కువ పాటలకి అలా అనిపిస్తుంది మనం ఫీల్ అయ్యేది. సో ఈ సుదీర్ఘ ఇప్పుడు మీరు వరల్డ్ టూర్ చేస్తున్నారు, సో ఈ ప్రయాణం ఎక్కడికి వెళ్తుంది, ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అసలు ఆ వరల్డ్ టూర్ అనేది నేను అసలు అనుకోని ఒక ఎలిమెంట్ అది. సో అట్లా అనుకోకుండా స్టార్ట్ చేయడం, 5 కంట్రీస్ ఫినిష్ చేయడం, ఇంకా 20 కంట్రీస్ బ్యాలెన్స్ ఉన్నాయి. సో అది ఇంకా ఎక్కడికి వెళ్తుందో ఐ డోంట్ నో, బికాస్ ఏమంటారు ప్రపంచం చాలా పెద్దది. మీ మ్యూజిక్ విన్నప్పుడు కీరవాణి గారు కానీ రాజమౌళి గారు కానీ ఏమంటారు వాళ్ళు, మిమ్మల్ని అప్రిషియేట్ చేసిన పాటలు ఏమైనా ఉన్నాయా? రాజమౌళి అన్న అంటే తను డైరెక్టర్ అవ్వక ముందర నా కూడానే ఉండేవాడు, లైక్ రాజమహల్ గానీ ధర్మచక్రాన్ని కానీ పల్లవి ఇలా ఉంటే బాగుంటుంది కదా, చరణ్ ఇంకోటి ఏమైనా ట్రై చేయి, సో ఇలాంటి సలహాలు ఏమైనా, ఏదైనా కొత్త సిరీస్ ఏమన్నా రిలీజ్ అయితే, ఇప్పుడు అంత సిరీసే కదా అప్పుడు, సో తీసుకొచ్చి నాకు కొనివ్వడం, అది విను ఇది విను, సో దట్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. అండ్ కిరణ్ అన్నయ్య అప్పట్లో అనేవాడు మొన్న రీసెంట్ అంటే టూ ఇయర్స్ బ్యాక్ పార్క్ అనే మూవీకి ఆ ట్యూన్ ఎలా చేసావు నువ్వు అంటే స్వరాభిషేకంలో, సో అందరు ఎదురుగుండా నీకు ఎలా తట్టింది ఆ ట్యూన్, నాకు ఎందుకు తట్టలేదు షూర్ అండి. అది మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు, విఎన్ ఆదిత్య గారు డైరెక్ట్ చేసిన మూవీ అది. అండ్ ఆ పాట యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ మీకు లైన్ రిపీట్ అవ్వదు, ట్యూన్ లైక్ గోల్స్ కట్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, అదే స్పాంటేనియస్ గా అలా వచ్చేసింది.
సడిపించినట్టుంది గాలి, నన్ను తాకినట్టుంది దూరం, దరి చీరినట్టుంది మాయే, పెనవేసినట్టుంది నాలో, గోదారి పొంగింది ఏమో, కెరటాలు చెలరేగినేమో, మదివోలలాడింది తళతళ వెరుపులను రగలాలలకు, వడివడి పరుగులతో మనసా. నాకేమనిపిస్తుందంటే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటా ప్రేమ అనేది ఒక ప్రేమ అనేది ఎవరి గ్రేమ్ అంటే నేను చచ్చిపోతా కోసుకుంటాను అసలు మాట్లాడుకున్నాను లాస్ట్ టైం కూడా. ప్రేమ అంటే అంటే నేనేమంటానంటే అబ్బాయి అమ్మాయి ప్రేమ కాదు, ఒక పని ప్రేమ. మనం చేసే దాని మీద ప్రేమ ఉంటే ఒక నేచర్ ప్రేమ అంటే అన్నిటినీ ప్రేమించగలగాలి. నేను యాక్చువల్ గా సరస్వతీ దేవి అన్నాను కానీ ప్రేమమూర్తి అని చెప్పాలి, ఎందుకంటే నేను ఇంతకు ముందు మాట్లాడినప్పుడు అది మేమిద్దరం ప్రేమ గురించి మాట్లాడుకుంటాం. ప్రేమ ప్రేమ కోసుకుంటాం, ప్రేమ తెలియని మనిషి అంటే వేస్ట్ కింద ఫీల్ అవుతాను. ఎంత బాగుందండి నిజంగా ఇప్పుడు అంటే లవ్ చాలా చాలా అంటే లవ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా పడాల్సింది ఈ పాట, ప్రేమలో పడాల్సింది. అంత బాగుంది. నేనేమంటానంటే మనిషి లోపల మనకి ఆ ఇది లేకపోతే బేసిక్ గా కంపోజిషన్ అలా రాదు. సో మీరు ఇంకా ఖాళీ టైం, నేను అడగడానికి ఉండదు మీ ఖాళీ టైం ఏంటి, మీ హాబీ ఏంటి, ఇది పాట కాకుండా ఏం చేస్తారంటే పాటే చేస్తానంటారు. పాట కాకుండా ఇంకా చాలా చేస్తాను, షాపింగ్ చేస్తాను బాగా ఇష్టం. అదే చీరలు చీరలు బట్టలు ఎన్ని కొన్నా మళ్ళీ పరగడిపోయి మర్నాడికి. సో ఇప్పుడు ఏంటంటే మీరు అనుబంధం తక్కువే అంటే అమ్మతో కాకుండా నాన్నతో ఉన్నా అన్నా కూడా చుట్టూ చాలా మంది అమ్మలు అంటే పెళ్ళైన వాళ్ళు, తల్లి కాబోతున్న వాళ్ళు, తల్లైన వాళ్ళు ఎవరినైనా చూసినప్పుడు అంటే ఎవ్రీ పేరెంట్ ఇస్ డిఫరెంట్ అండి, ఎవ్రీ కిడ్ ఇస్ డిఫరెంట్. అందరూ ఒకలా పెంచు, నేను ఒకలా పెంచుతా, మీరు ఒకలా పెంచుతా, బట్ ఎవరినైనా చూసినప్పుడు ఇలా కాకుండా ఇలా ట్రై చేయండి కానీ ఏమైనా అమ్మగా సలహా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? చాలా సార్లు అనిపించింది కానీ బాధపడిన సందర్భం సలహా ఇచ్చేంత చనువు గానీ అంత చనువు తీసుకుని బాధపడడం కూడా కాదు, బట్ ఎందుకు ఇంత నేరోగా ఉంటానని అనిపిస్తుంటది. ఇప్పుడు ప్రపంచం ఇంత రేంజ్ లో నెక్స్ట్ లెవెల్ లో వెళ్తుంటే ఇంకా అమ్మలు ఇలాగే ఆలోచిస్తున్నారా, ఇంకా నాన్నలు ఇలాగే ఆలోచిస్తున్నారా, ఫ్యూచర్ వాళ్ళది. సో ఎంతైనా గానీ అమ్మలకి మేము వాళ్ళు ఉంటాం, రేపు ఉండం. సో వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళకంటూ ఒక ఆలోచన ఉంటుంది, వాళ్ళకంటూ ఒక ఇష్ట ఇష్టాలు ఉంటాయి, దాన్ని గౌరవించండి, దాన్ని ఎంకరేజ్ చేయండి. సో దెన్ దిల్ ఫ్లరిష్. ఇప్పుడు మీరు డాక్టర్ అవ్వాలనుకుంటే అవుతాడు, మీకోసం అవుతాడు. మీకోసం అయిన దానికి, నా కోసం నేను అయిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నా కోసం నేను అవ్వాలనుకుంటే నేను ఎంతకైనా వెళ్తాను, ఎలాంటి దానికైనా. సో వాళ్ళ ఇష్ట ఇష్టాలు ఏంటి, ఇప్పుడు చిన్నప్పుడు ఒక 10 ఏళ్ళు వచ్చే వరకు కూడా వాళ్ళకి అటు ఇటు కాసేపు ఇది అంటారు, కాసేపు అది అంటారు. సో వెనకాలండి ఒక మదర్, ఒక మదర్గా, ఒక పేరెంట్గా యాక్చువల్లీ. సో అబ్జర్వ్ వాళ్ళు ఏం వాళ్ళనుకుంటున్నారు, వాళ్ళ దేంట్లో ఇదాలనుకుంటున్నారు, దాని మీద మీరు ఫోకస్ చేయండి. చాలా మంచి మాట అండి. అంటే మీ మన కోసం అంటే మీ ఇష్ట ఇష్టాలు వాళ్ళ మీద రుద్దొద్దు. దయచేసి అమ్మ కోసం అవ్వాలనుకుంటే అవుతారేమో, వాళ్ళు బాధ పెట్టరు, కానీ వాళ్ళ కోసం అయిన దాంట్లో వాళ్ళు ఎంత ఎక్స్టెండ్ అయినా వెళ్ళి ప్రయత్నం చేస్తారు అనేది మాత్రం అక్షర సత్యం అండి. అంటే అది డబ్బు ఒక్కటే, డబ్బుతో ఒక్కటే కూడుకున్నది కాదండి, అది సంతృప్తి. చేరానా అన్న నీకేం కావాలంటే ఆ ధైర్యం వేరు, ఓకే అమ్మ అని చేస్తాడు. సో ఇవాళ రేపు నన్ను అది చేయదు, ఇది చేయదు, అక్కడికి వెళ్ళదు, అక్కడ ఈవెన్ తిండి దగ్గర నుంచి కూడా ఇది తినద్దు అది తినద్దు. పిల్లల్ని అన్నీ తినివ్వాలి, అన్నీ చేయనివ్వాలి, అన్ని షడ్రుచులు అలవాటు అవ్వాలి. పబ్బు కూడా ఇప్పుడు పబ్బుకి వెళ్ళదు వెళ్ళద్దు వెళ్ళద్దు అంటే నువ్వు ఎదురుకుండా వెళ్ళడు, ఏదో ఒక రోజున వెళ్తాడు. ఎందుకు వెళ్ళదు, ఎందుకు వెళ్ళద్దు, నేను అది చూడ, అది కూడా చూసేస్తే అయిపోద్దిగా పని, వాడు మూడోసారి చెప్పకుండా వెళ్ళడు. సో వాళ్ళు ఈ రోజున పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు అంటే పేరెంట్స్ కారణం అండి, ఎందుకంటే వాళ్ళు ఎవరితో చెప్పుకుంటారు. ఈ సందర్భంలో ఇంకోటి చెప్పాలి, మా పిల్లలకి మేమంటే భయం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిల్లలకి భయం చాలా గర్వంగా చెప్పుకుంటారు, ఏంటో మా పిల్లలకి చాలా భయం. ఏంటి భయం, దీనికి పిల్లలకి భయం కాదు, ప్రేమ ఉండాలి, గౌరవం ఉండాలి. అప్పుడే కదా అమ్మగా వచ్చి అమ్మ నాకు సమస్య వచ్చింది చెప్పుకోగలదు. లేకపోతే కాలేజీలో నన్ను పలానా వాళ్ళు ఇలా అన్నారు, ఎవరికి చెప్పుకోలేక ఏమీ చేయలేక పరీక్షల్లో ఫస్ట్ రాకపోతే నాన్న పరువు, ఎవరైనా రాకపోతే పరువు పోదు. ఏంటి పరువు, దేనికి పరువు, మీ పిల్లల కంటే పరువా? ఇప్పుడు మా అమ్మాయి విషయంలో ఇలాగే ఎగ్జాంపుల్ ఏంటంటే తను ఏదో చదువుకో, వీళ్ళేమో వాళ్ళకి చెప్తారు స్కూల్లో ఎవరికి ప్రిన్సిపల్స్కి, వాళ్ళేమో రాసి రంపాలు ఎట్టేస్తారు, దేనికి అంటున్నా.
చాలా చాలా మంచి మాట్లాడండి. అంటే మీరు నిజంగా మీ నాకు ఉడికిపోతుంటది, సూసైడ్ అన్న చూసినప్పుడల్లా ఉడికిపోతుంటది. అంటే భయం ఉండొద్దు, ప్రేమ ఉండాలి, గౌరవం ఉండాలి, ఏదైనా చెప్పుకునే చనువు కూడా తల్లిదండ్రులతోనే ఉండాలి. తల్లిదండ్రులతో చెప్పుకోకపోతే ఇంకా వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు, ఎవరికి చెప్పుకోలేక సతమతం అయ్యి మీరు అన్నట్టుగా బోల్డ్ అని సూసైడ్స్ అవుతున్నాయి. కూర్చోవాలి, మాట్లాడాలి, నీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పు, నేను దారి చూపిస్తాను, పొద్దు వద్దా నచ్చలేదా వదిలే అంటే అయిపోయేది. ఇవాళ నిజంగానండి చాలా మంచి మాటలు తెలియకుండా ఒకటి ఏంటంటే వాళ్ళకి అంటే ఆ మాటలు వస్తూ ఉంటే అమ్మ మాటకి నిజంగా కరెక్ట్ గా మీరు నిర్వచనాలు అలా ఇచ్చేస్తూ వెళ్ళారని. ఇప్పుడు ఐస్ క్రీమ్ తినొద్దు, ఐస్ క్రీమ్ తింటే జలుబు వస్తుంది, ఓకే మనకు తెలుసు, తిన్నిస్తే వచ్చింది అనుకున్న వాళ్ళకి తెలుసు, ఓ ఇందుకే తినొద్దు అని. పర్మనెంట్ కాదు కదా, సో అక్కడి నుంచి ఉండిపోతుంది వాళ్ళకి. ఓకే ఐస్ క్రీమ్ తినొద్దు అంటుంది, చాక్లెట్ తినొద్దు అంటే, చిప్స్ తినొద్దు అంటుంది, పానీపూరి తినొద్దు, ఇవన్నీ చిన్న చిన్నవే పెద్ద పెద్ద అవుతాయి. ఈ భయాలే పెద్ద పెద్ద భయాలు, ఇది వద్దు అంటారు, సో చెప్పకుండా చేద్దాం. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా అమ్మ మాటలో నేను శ్రీలేఖ గారిని అసలు అనుబంధం వాళ్ళ మాటలతో తర్వాత, కానీ ఎంత ఫస్ట్ నుంచి ఎంత క్లారిటీగా ఎంత క్లియర్గా ఉన్నారంటే, అండ్ అలా ఉండి కూడా నిజంగా చెప్తున్నాను మీరు అమ్మగారు చాలా విషయాలు చెప్పారండి, చాలా అంటే చాలా విషయాలు చెప్పారు. సో మీరు పాడిన పాటలు అన్నిట్లలో అంటే సందర్భం చూస్తే అందులో అంటే ఆ సినిమా సందర్భానుసారం బట్టి కంటేని అమ్మ అని, కడుపు లేని కడుపు తీపలేని అని ఉంటుంది, కానీ ఆ పాట లేకుండా మన అమ్మ మాట అసలు పూర్తి చేయలేదు. కాబట్టి ఆ పాటతో మనం పూర్తి చేద్దాం. కానీ శ్రీలేఖ గారు చెప్పిన చాలా మాటలు చాలా మందికి వర్తిస్తాయి, చాలా మంది జీవితంలో చాలా మంది పేరెంట్స్ కి నొచ్చుకోవచ్చేమో, బట్ దిస్ ట్రూత్ అండి. మీరు అలా చేసి చూడండి, అట్లీస్ట్ సూసైడ్స్ కొంత ఆగుతాయి. అంటే నేను చెప్తున్నాను కదా, నేను మీకోసం చెప్పట్లేదు, నేను అమ్మ మాటగా చాలా మంది సెలబ్రిటీని కలుస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, లైక్ సరే పేరెంట్స్ పక్కన పెట్టేస్తే స్కూల్లో టీచర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళు అమ్మలే వాళ్ళు ఏం నేర్పించాలి, అమ్మా ఇది అబ్బాయి ఇది అమ్మాయి, అమ్మాయి అబ్బాయితో ఎలా మెలగాలి, అబ్బాయి అమ్మాయితో ఎలా మెలగాలి, చదువు ఒక్కటే కాదండి. సో రేపు సాగితే రేపు ఎందుకు జరుగుతుంది, మీరు చెప్తుంటే నాకు అంతా అలా ఒళ్ళు గౌరవపడుతుంది. అంటే నిజాలు ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ, కాలేజ్ లో టీచర్స్ నేర్పకపోతే మీరంటే చదువుతో పాటు ఆ సంస్కారం నేర్పాలి, అదొక సబ్జెక్ట్, అమ్మాయిని ఎలా చూడాలని అబ్బాయికి నేర్పాలి, అబ్బాయితో ఎలా ఉండాలని ఆ సబ్జెక్ట్ ఉండాలి, డెఫినెట్ ఉండి తీరాలి. రేపు జరుగుతుంది రేపు జరుగుతుంది జరగకుండా అలా ఉండాలి. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే how to handle. I agree. అదే చెప్తున్నాను కదా, ఇవాళ మీరు చెప్పిన విషయాలు చదువు కాదండి, చదువు అంటే నేను చదువుకోలేదు, బట్ చదువు అంటే ఏమంటారు, ఇంత పుస్తకాలు చదవడం కదా, నాలెడ్జ్ బయటికి వెళ్తే ఒంటరిగా ఎలా బతుకుతాం, సంస్కారం అండి, సంస్కారం అంటున్నారు. కానీ చదువు కొన్ని సందర్భాల్లో సంస్కారం, చదువుకుని ఎంతో మంది ఎదుటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి. అన్ని దేశాలు ఒకదాన్ని వెళ్తాను ఒకదాన్ని వచ్చేస్తాను, ధైర్యం దేవుడు ఉన్నాడనే ధైర్యం నాకు, నా మీద నాకు ఆత్మవిశ్వాసం. నన్ను కూడా చాలా మంది కామెంట్స్ చేస్తారు, అది చేస్తారు, అన్ని పట్టించుకుంటూ నేను ముందరకు వెళ్ళానండి. ఆ విమర్శలు ఎలా ఎదుర్కొంటారు, ఒక్కొక్కసారి కొన్ని బాగుంటాయి, కొన్ని చిరాగ్గా ఉంటాయి, ఓకేలే అమ్మాయి కాబట్టి బాగున్నాను కాబట్టి కదా అంటున్నారు అని నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. ఇప్పుడు సారీ కట్టుకుంటానండి, అందంగా కామెంట్ చేయొద్దు, అందంగా ఉన్నావు అనొద్దు అంటే ఎలాగ కట్టుకునేదో దానికోసం, అందంగా ఉండాలని అనడం కోసమే, బట్ దాంట్లో ఒక చిన్న లిమిటేషన్స్ ఉంటాయి, కాంప్లిమెంట్ వేరు ఇంకోలా కామెంట్ చేయడం వేరు, సో చాలా డిఫరెన్సియేషన్ ఉంది. సో అది ఈ అమ్మ మాటని మాత్రం కంటేనే అమ్మ అని అంటే పాటతో ఫినిష్ చేద్దాం. బట్ నా కోసం అంటే నేను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నా కూడా, అంటే ఇటు యూట్యూబర్ గా కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కానీ ఎదుగుతున్నా కూడా, నేను అడగగానే అమ్మ మాటకి మీరు ఒప్పుకున్నందుకు మీ కాన్సెప్ట్ నచ్చింది, అందుకే నేను అమ్మ మాట అనేది ఇప్పటి వరకు నేను చేయలేదు. సో అది చాలా బాగా అనిపించింది నాకు కూడా, అందరూ ఎవరిని అడిగితే వాళ్ళు చేయడానికి సిద్ధమయ్యి వాళ్ళ వంతు సహకారం అందిస్తున్నారు, దీనికి మాత్రం మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. సో కంటేని అమ్మ అని పాటతో ఇవాళ అంటే సరస్వతి దేవి రూపంలో నేను శ్రీలేఖ గారిని మీకు పరిచయం చేశాను. ఆవిడ చెప్పిన చాలా మాటలు, చాలా అంటే చాలా మాటలు ప్రతి ఒక్కరికి నాతో సహా, అంటే నేను ఎక్కడైనా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయకున్నా, ఇప్పుడు అనవసరం అనిపించినా, రేపు పొద్దున నా పిల్లల జీవితంలో ఎక్కడో అక్కడ ఉపయోగపడవచ్చు అన్న ఆలోచన మాత్రం నాకు వచ్చింది. కాబట్టి విని వదిలేయకుండా, మంచి ఎవరు చెప్పినా మంచే కాబట్టి విని వదిలేయకుండా పాటించడానికి ప్రయత్నం చేయండి. చూడండి, సో ప్రపంచంలో అమ్మలందరికీ కూడా ఈ సాంగ్ డెడికేట్ చేస్తూ మీకోసం. Ah
ప్రతి దేవత మే కదా, కన్న అమ్మే కదా, కంటేని అమ్మ నీ అంటే ఎలా, కడుపు తీపిలేని అమ్మ బొమ్మే కదా, రాతి బొమ్మే కదా, కడకడలాడే ఎండకు శిరసు మాడిన మనకు తన నీడను అందించే చిత్తే అమ్మ, చారెడు నీళ్ళైన తాను దాచుకోక జగతిని సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ, ఆ అమ్మలని మించిన మా అమ్మకు కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్న అమ్మే కదా. అయిపోతుందండి కదా, ప్రతి అమ్మ ఖచ్చితంగా అంటే అమ్మ అంటే నాకు తెలిసి సాక్రిఫైస్ చేస్తే పిల్లలు ఆ స్టేజ్కి వస్తారు, వాళ్ళు ఎదుగుతారు. ఇంకా దీని తర్వాత మాటలు లేవు, మాట్లాడుకోవాలి మేము దీని తర్వాత ఆఫ్టర్కి కూడా చాలా మాట్లాడుకోవాలి. బట్ మళ్ళీ రేపు కలుస్తాను మరో సెలబ్రిటీతో, మరో అమ్మవారి రూపంతో. దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలియచేస్తూ వెళ్లే ముందు ఎప్పుడు చెప్పే మాట అయినా చెప్పకుండా వెళ్లాలని మాత్రం నాకు అనిపించదు, ఎందుకంటే ఖచ్చితంగా తదహస్త దేవతలు ఉన్నారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఎదుటి వాళ్ళ మంచిలోనే మన మంచి ఉందని నేను ఖచ్చితంగా అది నమ్మి పాటిస్తాను. కాబట్టి మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.